हाई फ्रेंड्स वेलकम टू हर्ष इन्फो मन वीडियो लो एशिया क्लीनेस्ट विलेज गुरिंच चेप्पबोतुन्नानु वर्ल्ड मोत्तंलोने एशिया कांटिनेंट अनेदी चाला पेद्ददी अट्लांटिक कांटिनेंट लो ओन्ली ओक्क विलेज की एशिया क्लीनेस्ट विलेज अनी पेरु वच्चिंदी असलु ई विलेज एक्कडुंदो इप्पुडु मनं तेलुसुकुंदां लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स दानिकंटे मुंदु ओक चिन्न रिक्वेस्ट अदेंटंटे ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చెప్పేది ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను చెప్పేది మీ అందరికి ఎలా అనిపిస్తుందో నాకు కూడా అర్థమవుతుంది ఓకే కమింగ్ టు అవర్ టాపిక్ ఈ విలేజ్ ఎక్కడో లేదు మన ఇండియాలోనే మేఘాలయలో మా లింగ్ నాంగ్ అనే విలేజ్ అలాగే ఈ విలేజ్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ వెళ్తే ఈ విలేజ్ లో ఓవరాల్ గా 91 కుటుంబాలు ఉంటాయి వాళ్ళలో ప్రతి ఒక్కరు వాళ్ళ విలేజ్ ని క్లీన్ గా ఉంచుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతారు ఈవెన్ ఈ క్లీనెస్ట్ విలేజ్ అని పేరు రాకముందు నుంచి కూడా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళ ఇళ్ళతో పాటు వాళ్ళ విలేజ్ లోని ప్రతి ఒక్క స్ట్రీట్ ని క్లీన్ చేస్తారు ఇదేమీ పెద్ద గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేసింది కాదు వాళ్ళు ఓన్ గా వాళ్ళ విలేజ్ ని క్లీన్ గా ఉంచుకోవడం డిసిషన్ తీసుకొని చేసింది మాత్రమే అది ఎంతలా అంటే ఆ ఊర్లోని 4 to 5 ఇయర్స్ పిల్లలకి కూడా స్కూల్లో వాళ్ళ సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవాలని చెప్తారు సో ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ విలేజ్కి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అని 2003లోనే ఇండియా డిస్కవరీ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది అప్పటి నుంచి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్గా ఆ ఊరిని పిలుస్తున్నారు ఇంకా ఈ విలేజ్ గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవేంటంటే ఈ విలేజ్లో 100% లిటరసీ అండ్ 100% ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ అలాగే 2007 నుంచి ఈ విలేజ్లో కంప్లీట్గా ఓపెన్ డిఫికేషన్ అనేది మానేశారు అంటే ఆరు బయట మలమూత్ర విసర్జన చేయడం మన దగ్గర రీసెంట్గా వచ్చింది ఇదంతా కానీ వాళ్ళు మాత్రం 2007 నుంచే స్టార్ట్ చేశారు అండ్ అలాగే అక్కడ ప్రతి స్ట్రీట్లో బ్యాంబు బకెట్స్ ఉంటాయి అంటే వేస్ట్ పడేయడం కోసం కంకబొంగులతో ఒక బుట్టను తయారు చేసి అవి వేస్ట్ బకెట్ లాగా యూజ్ చేశారు మళ్ళీ ఆ వేస్ట్ కూడా రీసైకిల్ చేస్తారు అది ఎలా అంటే ఒక గుంత దవ్వి ఆ గుంతలో ఈ ఎండిపోయిన ఆకులు మళ్ళీ అట్లనే మిగతా వేస్ట్ అన్నీ కూడా దాంట్లో వేసినప్పుడు అది ఒక మాన్యూర్ అవుతుంది ఎరువు తయారవుతుంది ఈ ఎరువుని వాళ్ళు లోకల్గా కూరగాయలు పండించుకుంటానికి యూజ్ చేస్తారు అలాగే అక్కడ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా బ్యాన్ ఎవ్వరు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయరు అలాగే వాళ్ళ విలేజ్కి సరిపోయిన వెజిటబుల్స్ అన్నీ వాళ్ళే పండించుకుంటారు ఇవన్నీ వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ 2003 నుంచి మనకి బయటికి ఎక్స్పోజ్ అయింది అది కూడా ఇండియా డిస్కవరీ మ్యాగజైన్ చెప్పింది సో అప్పటి నుంచి మనకి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్గా మేఘాలయలోని మాలింగ్లాంగ్ అనే విలేజ్కి పేరు వచ్చింది ఈ పేరు రాకముందు కూడా ఆ విలేజ్కి డైలీ అప్రాక్సిమేట్లీ 200 దాకా టూరిస్ట్లు వస్తుండే ఎప్పుడైతే ఈ పేరు వచ్చిందో ఆ విలేజ్కి టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది అసలు అక్కడ టూరిజంకి సంబంధించింది ఏముందంటే ఆ విలేజ్ దగ్గరలో లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ 2 రబ్బర్ చెట్ల వేర్లతోని ఫామ్ చేసింది కాబట్టి కింద నుంచి రివర్ వెళ్తుంది పైన బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రూట్స్ ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటాయో రూట్స్తో పాటు స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది కాబట్టి అండ్ అలాగే అక్కడ ఒక ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో ఉన్న నిశ్శబ్దం మొత్తం చుట్టుపక్కల ఉన్న వాటర్ఫాల్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తాయి అంటే మనం ఫారెస్ట్లోకి వెళ్తే ఫారెస్ట్లో ఆ వాటర్ఫాల్స్ యొక్క సౌండ్ వినిపిస్తుంది అలాగే అక్కడ ఒక హిల్ టాప్ వ్యూ పాయింట్ ఉంది అదంతా బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసింది దాని మీదకి ఎక్కి చూస్తే ఓవరాల్ బంగ్లాదేశ్ మొత్తం కనిపిస్తుంది సో ఒక చిన్న విలేజ్ అంటే ఒక 100 కుటుంబాలు ఉన్న విలేజ్ ఇంత ఫేమస్ అవడానికి కారణం వాళ్ళు క్లీన్లీనెస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అండ్ అలాగే టూరిజం ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడో అడవిలో ఉన్న ఒక చిన్న విలేజ్ ఇంత ఫేమస్ అయిందంటే మన విలేజెస్ని కూడా మనం అదేవిధంగా క్లీన్గా ఉంచుకొని గ్రీనరీ పెంచుకొని మన దగ్గరున్న రిసోర్సెస్తో మనం కూడా ఏదన్నా టూరిజం డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశం మాత్రమే ఇదంతా ఒక్కరితోన అయ్యేది మాత్రం కాదు ప్రతి ఒక్కరూ ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ తగ్గట్టుగా డెవలప్ చేస్తే మాత్రం ఆ విలేజ్ని తలదన్నట్టుగా మన విలేజెస్ కూడా ఉంటాయి ఎంతసేపటికి ఏదో ఒక గవర్నమెంట్ వచ్చి ఇనిషియేట్ తీసుకోకుండా ఇలాంటి విలేజెస్ని రోల్ మోడల్గా తీసుకొని మనలో మనం ఇనిషియేషన్ తెచ్చుకొని మన విలేజెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.